ప్రైజ్ దిలాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం గల్తీయులకు రాసిన లేఖ 3:26. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. మరి అలాగైతే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు విరుద్ధమా? అనటి కాదు. ధర్మశాస్త్రానికి అనంత జీవితాన్ని ఇచ్చే శక్తి ఉండి ఉంటే దాని ద్వారా నీతిమంతులం అయ్యేవాళ్ళం. కానీ లేఖనాల్లో ప్రపంచం పాపాల్లో చిక్కుకుపోయింది అని రాయబడి ఉంది. ఇలా ఎందుకంటే యేసుక్రీస్తు పట్ల ఉన్న విశ్వాసం వల్ల వాగ్దానం చేయబడిన వరము విశ్వాసం ఉన్న వాళ్ళకే ఇవ్వబడుతుంది. విశ్వాసం లేకముందు మనం ధర్మశాస్త్రం యొక్క ఖైదీలము. విశ్వాసము మనకు బయలుపడేదాకా మనం ఖైదీలుగా ఉన్నాము. మనము విశ్వాసం ద్వారా నీతిమంతులం కావడానికి, మనల్ని క్రీస్తు దగ్గరకు పిలుచుకు వెళ్ళడానికి ఈ ధర్మశాస్త్రం నిమ్మింపబడింది. ఇప్పుడు ఆ విశ్వాసం వచ్చింది కనుక ధర్మశాస్త్రానికి మనపై ఏమాత్రం అధికారం లేదు. యేసుక్రీస్తులో మీకు విశ్వాసం ఉండడం వల్ల మీరంతా దేవుని పుత్రులయ్యారు. ఎందుకంటే క్రీస్తులో బాప్తిస్మం పొందిన మీరు క్రీస్తును ధరించుకున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తులో యూదుడని, యూదుని కానివాడని, బానిసని, యజమాని అని, ఆడ అని, మగ అని వ్యత్యాసం లేదు. క్రీస్తు యేసులో మీరందరూ సమానం. మీరు క్రీస్తుకు చెందితే అబ్రహాము సంతానంగా పరిగణింపబడతారు. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం ప్రకారం దేవుని ఆశీర్వాదాలకు మనం వారసులవుతాం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.